Welcome to 512 at the rate of Excel Foundation. Learn spoken English with Suresh Babu. ఈ సెషన్లో మనం వుడ్ అనే స్ట్రక్చర్ను వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. అంటే వుడ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చాలామంది వుడ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగించడంలో తెగ భయపడిపోతూ ఉంటారు. ఆ వుడ్కి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్భయంగా వాటిని వాడవచ్చు, వాటిని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఆ వివరాలు ఏందో ఈ సెషన్లో చూద్దాం. వుడ్ అనే స్ట్రక్చర్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ఏంటి అని వుడ్ ర్యాదర్ను ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే చేయాలనుకోను అనే సందర్భంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాంట్ టు సందర్భంలో, వాంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాంట్ టు ఉపయోగించినా కూడా అది అర్థం వస్తుంది అన్నట్టు. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఈ ఉదయం ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను, ఇలా వాక్యం ఉందనుకుంది, అప్పుడు ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఐ వుడ్ ర్యాదర్ స్టే అట్ హోమ్ దిస్ మార్నింగ్, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. నేను కాఫీ కంటే టీ తాగుతాను అని చెప్పాలనుకోండి, సందర్భం వచ్చిందనుకోండి, అప్పుడు ఇలా చెప్పవచ్చు. ఐ వుడ్ ర్యాదర్ హ్యావ్ టీ దాన్ కాఫీ, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. వుడ్ ర్యాదర్ను ఉపయోగించి చెప్పవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సాయంత్రం ఇంటి దగ్గర ఉండాలనుకోవడం, ఐ వుడ్ ర్యాదర్ నాట్ స్టే ఎట్ హోమ్ దిస్ ఈవినింగ్, అలా చెప్పవచ్చు అన్నట్టు. నేను ఈ సాయంత్రం ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను, బయటికి వెళ్ళాలనుకోవడం లేదు, ఐ వుడ్ ర్యాదర్ స్టే ఎట్ హోమ్ దాన్ గోయింగ్ అవుట్ దిస్ ఈవినింగ్, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఈ విధంగా వుడ్ ర్యాదర్ ఉపయోగించి చెప్పవచ్చు. ఇంకోటి చూద్దాం. ఐ వుడ్ సే పబ్లిక్ థింక్, అంటే ఇక్కడ అభిప్రాయం చెప్పడానికి కూడా, అభిప్రాయం చెప్పడానికి వుడ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం అన్నట్టు. వేణు నీపై అసూయతో ఉన్నాడు అనే సందర్భాలలో చెప్పాలనుకో, అప్పుడు ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఐ వుడ్ సే వేణు ఈజ్ జెలస్ ఆఫ్ యూ, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఆమెకు అరవై సంవత్సరాలు ఉంటాయనుకుంటాను, అప్పుడు ఇలా చెప్పవచ్చు. ఐ వుడ్ సే సీఈస్ అబౌట్ 60, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఆమెకు 60 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను అలాంటి సందర్భంలో. అంటే ఇక్కడ వుడ్ సే ఆర్ వుడ్ థింక్ని అభిప్రాయాలు చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నట్టు. ఇంకొక వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ వుడ్ థింక్ యూ వుడ్ బీ హ్యాపీయర్ ఇన్ ఊటీ, అంటే నువ్వు ఊటీలో ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను అనే సందర్భంలో చెప్పాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఇలా చెప్పవచ్చు. ఐ వుడ్ థింక్ యూ వుడ్ బీ హ్యాపీయర్ ఇన్ ఊటీ, ఇలా చెప్పు. తర్వాత ఇంకోటి చూద్దాం, ఇంకో సందర్భంలో ఎలా ఉపయోగిస్తాం. గతంలో అలవాటుగా చేసిన పనులు జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, యూజ్ టూను ఉపయోగిస్తాం. అంటే గతంలో అలవాటుగా జరిగే పనులను తెలియజేయడానికి యూజ్ టూను ఉపయోగిస్తాం. యూజ్ టూ స్థానంలో వుడ్ కూడా ఉపయోగించి చెప్పవచ్చు అన్నట్టు. చూద్దాం. అది శ్రీదేవి వేసవి సాయంత్ర సమయాల్లో తన తోటలోని చెట్టు కింద కూర్చుంటుంది, ఇలా ఉందనుకోండి. ఆన్ సమ్మర్ ఈవినింగ్స్ శ్రీదేవి వుడ్ సిట్ అవుట్ ఇన్ హర్ గార్డెన్, అలా చెప్పవచ్చు. అంటే గతంలో అలవాటుగా చేసే పనులను తెలియజేయడానికి కూడా మనం కూడైన స్ట్రక్చర్ను ఉపయోగించవచ్చు అన్నట్టు. భాషా విద్యార్థిగా ఉన్నప్పుడు రోజుకు 10 గంటలు చదివేవాడు, ఇలా ఉందనుకోండి, అప్పుడు చెప్పవచ్చు. వెన్ భాషా వాజ్ ఏ స్టూడెంట్ ఈ వుడ్ స్టడీ ఫర్ 10 అవర్స్ ఏ డే, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. అంటే ఇవన్నీ గతంలో అలవాటుగా చేసిన పనులు, దానికి కూడా వుడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. గతంలో జరగని పని అంటే గతంలో జరగని పనులు తెలియజేయడానికి కూడా మనం వుడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఎలాగో చూద్దాం. కారు ఈ ఉదయం స్టార్ట్ కాలేదు, అప్పుడు చెప్పవచ్చు ద కార్ వుడెంట్ స్టార్ట్ దిస్ మార్నింగ్ అని చెప్పవచ్చు. మేము ఎంత ప్రయత్నించినా ముఖద్వారం తెరుచుకోలేదు, ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇలా చెప్పవచ్చు. ద మెయిన్ డోర్ వుడ్ నాట్ ఓపెన్ నో మ్యాటర్ హౌ హార్డ్ వి పుష్డ్, ఇలా చెప్పవచ్చు అన్నట్టు. గతంలో జరిగిన పనులను కూడా ఇలా తెలియజేయవచ్చు. వాటిని ఎలా చెప్పవచ్చు అంటే ఈరోజు ఉదయం కారు స్టార్ట్ కాలేదు, అలాంటి సందర్భంలో ఇలా చెప్పవచ్చు. ద కార్ వుడెంట్ స్టార్ట్ దిస్ మార్నింగ్ అని చెప్పవచ్చు అన్నట్టు.
మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ముఖద్వారం తెరుచుకోలేదు. ఇలాంటి సందర్భంలో ఎలా చెప్తా అంటే ద మెయిన్ డోర్ వుడెంట్ ఓపెన్ నో మ్యాటర్ హౌ హార్డ్ వి పుష్డ్ ఇలా చెప్పవచ్చు. లోకేష్ తన పుస్తకాన్ని నాకు ఇవ్వలేదు. లోకేష్ వుడెంట్ గివ్ మీ హిస్ బుక్ ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఈ విధంగా గతంలో జరగని పనులను కూడా తెలియజేయవచ్చు అన్నట్టు. తెలియజేయడానికి మనం వుడెన్ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం.